వెల్ సెటిల్డ్ ఊరు చివరిన పెడతాడు. నారాయణ చైతన్యాలయం మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, బిల్డింగ్లు ఊరు చివరిన ఎక్కడో కొత్త ఏరియాల్లో పెడతారు. ఎందుకు, హాస్టల్ కూడా అక్కడే కదా, తిండి గిండి అంతా అక్కడే. ఆ చుట్టుపక్కలకి బయటికి రాకుండా ఉండాలి వీళ్ళు పిల్లలు, నెంబర్ వన్. రెండు, తక్కువకి దొరుకుతుంది. తక్కువకి ల్యాండ్ కొనుక్కుని బిల్డింగ్ ఒకటి పడేస్తే అయిపోయా సింపుల్ గా. దాని మీద వచ్చేటువంటి ఆ చుట్టుపక్కల పొలాల రేట్లు దాని మనం పెరుగుతుంది. ఈ బిల్డింగ్ రాకముందు 5 లక్షలు ఉంటే ఈ బిల్డింగ్ వచ్చాక 50 లక్షలు 60 లక్షలకి వెళ్ళిపోతుంది, కోటి రూపాయల దాకా కూడా వెళ్ళిపోతుంది. మీరు విజయవాడలో పెనమలూరులో ఉన్నటువంటి చైతన్య కాలేజీ చూసుకోండి, ఏడుపుగల్లులోనే కానీ నారాయణ కాలేజీలో అయినా విజయవాడ చుట్టుపక్కల పెనమలూరు, ఏడుపుగల్లు, కంకిపాడు ఇవన్నీ కూడా కాలేజీలు వాస్తవంగా రాకముందు ఉన్న రేట్లు ఆ తర్వాత కోట్లకు పలికినాయి. కాబట్టి ఈ సంస్థల ద్వారా రేట్ ఎంత పలుకుతుంది అన్నటువంటిది వాళ్ళకి తెలుసు. అందుకని అతనికి ఇన్నర్ రింగ్ రోడ్ వాల్యూ బాగా తెలుసు. అతనే మంత్రి అయ్యాడు ఇక్కడ, అతను అదృష్టవశాత్తు మంత్రి అయ్యేటప్పటికి ఇతను వాస్తవంగా ఏంటంటే సంపాదించింది చట్టబద్ధమా కాదంటే చట్టబద్ధమే. మామూలుగా ఆ హోదాలో లేకుండా ఉండుంటే ఇతను పెట్టుకుని ఆ ఏరియా డెవలప్ చేసుకుంటే మంచిదే. కానీ ఇక్కడ మంత్రివగా ఉన్న తన అధికారాన్ని మిస్యూజ్ చేశాడు తెలివిగా. మిస్యూజ్ అని మనం అంటాం, చట్టం అంటుంది. కానీ అతను ఏమంటాడు, నా బుర్ర అంటాడు, పవర్ని వాడుకుని ఎక్కడికట్టా ముందు కొనేసాడు 4-5 లక్షలు. ఇప్పుడు ఇతనే కాదు, మాజీ మంత్రులు వాళ్ళందరూ మాజీ న్యాయమూర్తులు బిడ్డలు కూడా కొన్నారు కదా అక్కడ.